పెట్టడం దేవుడు ఓపించాలని చెప్పాలా మాకు మాట చేస్తున్న ప్రాంతాలకు తాము విశ్వాసులు మరి అవసరాలు ఫోన్ చేస్తూ వచ్చారు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు అక్క అని చెప్పి చాలా మంది విశ్వాసులు ఫోన్ చేస్తూ వచ్చారు. నిజంగా దేవుడిని బట్టి మరి వాగ్దానం ఇచ్చాడు దేవుడు మాకైతే మానవ మీద ఉన్నా కూడా దేవుడు తిరిగి విషయాలు తీసుకొస్తాను వాగ్దానం ఇచ్చాడు మాకు ఆ వాగ్దానం తిరిగి చూసుకొని పెట్టాడు సహాయపడ్డాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమె ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఈ పేరు చెట్టుకే ఈ దేవుడు ఎక్కువని తోడు ఉండను అన్నమాట. రెండు తప్పులు చెడు వచ్చినప్పుడు వచ్చిందన్నమాట. మరి వచ్చినప్పుడు మరి తిరిగి ఎస్టేట్ తిరిగి వచ్చేది అని మాట వచ్చింది. నిజంగా అక్కడే చనిపోతుంది మమ్మీని అక్కడి ఎల్ఎస్ సేవకు వచ్చి చూసిపోయారు. అయితే మరి దేవుడు బట్టి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడు ఇచ్చారు. అందరూ అందరూ చేసే కారణం దేవుడు నిజమై సజీవులుగా తెలుసుకుంటూ ఈ మధ్య ఆడడానికి అవకాశం లేదు. ఎక్కడ తిరిగి కూడా పెట్టుకుందామని అవకాశం లేని పరిస్థితి రాదు. ఇంకొకటి కూడా మీకు సహాయ చేస్తున్నాం. ప్రతిష్ట జరిగిపోయింది కానీ తోలేకపోయినా ఆంక్షలు అభిగమంతో వచ్చినాయి. ప్రతిష్ట జరిగింది ఆంక్షలు అభిగమంతో వచ్చినాయి. ప్రతిష్ట జరుగుతుందంటగా సాయంత్రం 6 గంటలకు మాకు టెన్షన్తో కూడా పరిస్థితి. మాకు పోలీస్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి రేపు దినం మీ దగ్గర మీటింగ్ అంటున్నాను అవునండి పర్మిషన్ తీసుకున్నారా అప్పుడు సాయం చేయబడితే ఇక్కడ ఆ సందర్భంలో మాకు టెన్షన్ ఏంటంటే అది టెన్షన్ అందరినీ రమ్మని చెప్పిన సేవకులనే పెద్దలు మాత్రం మళ్ళా నేనే ఫోన్ చేశాను రావద్దని చెప్పి. కారణం ఏంటంటే 100 సెకండ్ మించకూడదు లోపల ఇండోర్లో అని చెప్పడానికి మేము చెప్పాము సిఐటీ పర్సనల్ మాట్లాడి 3 ఫ్లోర్స్ ఉన్నాయి మేము అడ్జస్ట్ చేస్తాము అంటే కూడా ఒప్పుకోలేదు. మీరు ఏమైనా చేసుకోండి నాకు లోపలితో 3 మంది ఉన్నారు ఇంకా వస్తాడో రాడో కానీ తెలియని పరిస్థితి అయిపోయింది. అయితే ఒక పక్క మాలో మాలో కొంచెం పోరాటం కూడా వచ్చినాయి. మరి ఎందుకు ఇంత పెట్టారు ఎందుకు అట్లా పెట్టారు అడుగుతూ కూడా వచ్చారు. అది చెప్పే సులభం కానీ ఏదైనా వస్తే మేము 5 మంది పోతాం. 5 మంది బాధ్యత సోదరులే అది దెబ్బతినేది. కాబట్టి ఒక చట్టానికి లోపడాలి కాబట్టి రెండోది దేవుని చట్టాన్ని అందరికి లోపడాలి. ఆ పద్ధతుల్లో మేము నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కానీ బ్రాంచెస్ రాకపోవడం కూడా ఎంత బాధపడ్డాం మనసులో అయితే గాయమై ఉంది. అయితే మేము అనుకుంటున్నాం ఒకవేళ మేమే కానీ ఉంటే దేవుడు ఉంచితే రాబోయే దినాలు కరోనా క్లియర్ అయిన తర్వాత ఒక్కడే స్పెషల్ మీటింగ్ పెట్టుకుని అన్ని సంఘాలు నాటి పెద్దలు సేవలు అందరికి పిలిపించి మందిరం విశాలంగా ఇచ్చాడు కాబట్టి దేవుడు రెండో ప్రత్యేక ఆశిస్తున్నాం. ప్రార్థన చేయటం అది ఎప్పుడు సంభవిస్తుందో ఎప్పుడు వస్తుందో మన చేతులు లేదు. కాబట్టి 2 విషయాలు మీరు మా పక్షం చేసిన మేలు రెండోది మందిరానికి మేము పిలవలేకపోయినందుకు చింతిస్తున్నాం. దేవుడు ఇక్కడ 6 పిలకులకు కీర్తన 136 36 మొదటి 5 వచనాలు మార్చి మార్చి చదువుకుందాం. యెహోవా దయాళుడు ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి ఆయన కృపను నిరంతరమును ప్రభులకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి ఆయన కృపను నిరంతరమును ఆయన తన జ్ఞానం చేత ఆకాశం కలుగజేసిన ఆయన కృప నిరంతరం చాలు. దేవుడు వాక్యము మనకే దేవుడు చేయగల చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి నౌకైన దేవ యేసు ప్రభు ఘనమైన నామములు పరిశుద్ధమైన నామములు ఉదయకాల సమయమైన ఎంతో నామములు ప్రవేశించడానికి బట్టి స్తుతిస్తుంటున్నాం. మరి ఒక చిన్న స్థలం మీరు ఏర్పరచుకొని విశాల స్థలంలో నడిపించేందుకు స్తుతిస్తుంటున్నాం. నమ్మదిగా దేవుడు గొప్ప దేవుడు అద్భుతం చేయ దేవుడు అయితే స్థానిక సంఘమును బట్టి సేవకుని బట్టి బాధ్యుల సహోదరులను బట్టి విశ్వాసాలను బట్టి మేము అలా నిర్వహించుకుంటూ వస్తుంటున్నాం. నౌకేది మా ప్రభా చదువుకున్న లేఖములు మేము అనుగ్రహించిన లేఖములు పరిశుద్ధ గ్రంథములు మా కొరకే లోకంలో జీవించడం విధానం కొరకు మీరు ఆకలితో పెద్ద చూసినట్లుగా
మీరు మాకు చేసిన మేలును బట్టి ఆరాధించినట్లు స్థుతించినట్లుగా మరి మా ఆరాధన పాత్రలు మా ప్రభువును గణపరచినట్లుగా మాకు అనుగ్రహించారు. అందు బట్టి స్థుతిస్తున్నాం. ఈ భాగం చదివిన భాగం తగ్గి ద్వారా మాతో మాట్లాడుతున్నాండి. నిష్మైనటువంటి దాసుని యోగ్యత అర్హత లేని వాడిని కనికరించండి. మీ సినిమాచాటు మెరుగుపరిచి మీ లేఖనములు బయలుపరిచిన వాగ్దానాలు పరిచరిక యొక్క వాగ్దానాలు ఇవా కీర్తన 11:10 యుగమకాండం 4:12 ఇవా ఎత్తుగా మాత్రండి. 11:10 కీర్తన జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటున్నాం. అతి మాత్రం కాదు తల్లి వ్యవహార్త 33:34 జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటున్నాం. అడుగుగా మా ప్రభా మీ సహాయం కోరుకుంటూ మీ అడుగును కోరుకుంటూ మీకు అప్పగించి వేసుకోవాలని ప్రార్థించి స్తుతించి వెళ్తున్నాం తండ్రి. తెలుగు వాక్యంలో మనం గమనించినట్లయితే కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతిస్తుంటున్నాడు. మరి ఇక్కడ ఈ కీర్తనలో మరి యెహోవా దయాళుడు ఆయన ఫలితాస్తు చెల్లించండి ఆయన కృప యంత్రము రాజ్యం అంతా కూడా ఆయన రాసి చూస్తూ వచ్చిన రాష్ట్ర చేసిన కార్యములు ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకరం చేయవాడు ఆయన కృప ఎంత ఉండను అంటూ రాస్తున్నాడు లేఖనాలు. మరి ఇక్కడ చూస్తుంటున్నాం ఆయన ఇస్రాయేల్ ప్రజలను ఏ రీతిగా ఐగుప్తు దేశం నుండి బయట తీసుకొచ్చాడు ఆ సంగతులు గుర్తు చేస్తూ ఆయన చేసిన మేలు గుర్తు చేసుకుంటూ ఆయన కృప ఎంత ఉండను అన్న మాటను జ్ఞాపకం చేయబడుతోంది. చూడండి 10వ వచనం మన కొరకు ఐగుప్తు దేశం తొలుచును అర్థం చేశాడు. కాబట్టి ఆయన ఎందుకు అంటే ఆ 11వ వచనం ఇస్రాయేల్ రప్పించడానికి కొరకై పర్వత కట్టబడతాడు ఉదయం నుండి ఐగుప్తులో కలిగిన శ్రమ వారు చూసి మీరు వెళ్ళిపోండి అని వారి నోటి కూడా చెప్పేటట్లుగా దేవుడు వారు తొలుచుని కుమారుని అర్థం చేసి ఇస్రాయేల్ బయట తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు 12వ వచనం చేయి చాచి వారి బాహుబలం చేత ఆయన రప్పించాను. ఆయన చేయి చాచి మోషే అస్తములు ఆయన పట్టుకుని నడిపించాడు. మోషే అస్తములో ఆయన హస్తం పెట్టాడు. ఆ రీతిగా దేవుని హస్తంతో మనల్ని బయట తీసుకొచ్చాడు అనగా ఐగుప్తీయుల నుండి ఇస్రాయేలుని ఆనాడు బయట తీసుకొచ్చాడు. ఇంకా చూడండి 11వ వచనం ఎర్ర సముద్రం ఆయన పాయలుగా చేశాడు. ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం బయటకు వచ్చారు మంచిదే కానీ ముందు వస్తుంటే వెనక సైన్యం వెంబడిస్తోంది. ఏ సైన్యం అది? ఐగుప్తు సైన్యం. వారు ఇస్రాయేల్ చేయ ప్రజలు వేగంగా వచ్చినప్పటికీ వారు అంతేమే పాలుస్తున్నారు. వారు భయపడి మరి మోషేకి మొదలుపెట్టారు అక్కడ సమాధులు లేవు ఎక్కడ తీసుకొచ్చినామని. అయితే మోషే అంటున్నాడు మీ ఊరుగా నిల్చుండి యెహోవా ఇస్రాయేల్ రక్షణ కన్నులారా. అప్పుడు మోషే ఎందుకు ఆగిపోయావు సాగిపో అన్నాడు దేవుడు. దేవుని హస్తం అది నేను చేయి చాపు నీ చేయి చాపు నీ చేతి లేదా నువ్వు చాపు చూసినట్లుగా నా చేతితో దాని రెండు పాయలు చేస్తా. రెండు పాయలు చేశాడు ఇస్రాయేల్ ప్రజలు నడిపించాడు. మోషే నాయకుడు ఉంటున్నాడు కానీ సమయం చాలదు. 14వ అధ్యాయం యుగమకాండంలో యేసు ప్రభు ఆనాడు దూతగా పిలవబడేవాడు సృష్టికర్తైన దేవుడు ముందు నడిచాడు. ఆ తర్వాత 5 సైన్ ఎంటర్ అయిన తర్వాత ఆయన మనిషి వచ్చాడు వారి చీడ కలిగిస్తాడు ఈ సముద్రాన్ని ఏం చేశాడు దాటించాడు. మోషే కలిపోయినాడు. కలిపోయినప్పుడు చదవండి లేక 15వ వచనం సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ఉంచి వేశాడు. కాబట్టి ఆయన కృప నిరంతరం ఉండదు. ఆయన కృప నిరంతరం ఉండదు. మన జీవితంలో కూడా లోకములు ఎపిసాసుపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఎపిసాసుపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు చనిపోయిన వారితో సమానమైన వారు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్నాం మనం. జీవం లేని నిర్జీవ పరిస్థితిలో ఉంటున్నాం. మనలను యేసు క్రీస్తుతో కూడా బ్రతికించారు.
మరణములో ముంచివేయలే, మరణములో ముంచలే. ఆయన మరణం నుండి జీవంలోని దాటించాడు. యోహానువార్త 5:24 యోహానువార్త నా మాట విని తన పంపిన విశ్వాసం ఉంచేవాడు వారు తీర్పులోకి దాక మరణంలోని హైగుప్తు దాటించిన ప్రభు మరణం ఏం దాటించాడు? మరణం దాటించాడు. వారిని ఐగుప్తు నుండి ఎసవ దాటించాడు, మనల్ని మరణం దాటించాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన మరణం దాటించడానికి నచ్చిపో మోషే చెప్పినట్టుగా చెప్పలే, ఓ ఇస్రాయేల్ ప్రజలు వెళ్ళండి అని చెప్పినట్టు చెప్పలే, వారి ముందు నచ్చాడు చెప్పలే. ఆయనే మన కొరకై ఈ మరణం నిగుడి కొరకై ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఫిలిప్పీ పత్రిక 2:7 మనుష్యుల పోలికగా పుట్టాడు, మన కొరకై మన స్వరూపంలోకి వచ్చాడు, మన కొరకై మన స్వరూపంలోకి వచ్చాడు. ఆయన మానవ స్వరూపంలోకి ఒక దేవుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహోన్నతుడు సకాశ్యవచన పాత్ర దేవుడు మానవుడిగా లోపల జన్మించాడు. కొత్త కొత్త రాసింది ఈ మధ్య 3 రోజులు వేరే ఊరికి వెళ్ళి ఉంటుంది పరిచయం వల్లే అక్కడి నుంచి రావడం కొంత ఇబ్బంది ఏర్పడి దేవుడు ఆయన మనుషుల పోలిక పుట్టి దాసు స్వరూపం ధరించుకొని చదవమా మనుషుల పోలిక పుట్టి ధరించుకుని మరుతానిత్తుగా చేసిన మిత్రుడు అంటే ఏమి లేనివాడుగా దేవదూతల చేత పోడబడుతున్న వాడు, తల్లి చేత ఉన్నవాడు, బంగారు వీధిలో దొరుకుతున్నవాడు, అతి పరిశుద్ధమైన పట్టణం ఉన్నవాడు దిత్తుడైపోయాడు. దిత్తుడు చేసుకుని చదవమా ఆకారం మనుషులు కనపడి మరణం పొందినంతగా శిలువ మరణం పొందినంతగా భర్తను తగ్గించుకో శిలువ మరణానికి వచ్చే కాలం కట్టే ఈ మరణాన్ని మీకువే అది వరకే శిలువ మరణానికి వచ్చాడు. కొన్ని దశపత్రిక 15 మొదటి 15 మొదటి 15 చదవండి 54 ఈ క్షయమైనది విజయమందు మరణం మృంగివేయబడింది. యేసు ప్రభు ఆ మరణాన్ని మనిషి వచ్చే మరణాన్ని మృంగివేస్తాడైనా మనిషిని మరణంలో పడకుండా చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు! అందుకే లోకంలోకి వచ్చాడు. నీవు నేను శాశ్వత మరణం పొంది నరకములో ఉండాల్సిన మరణం ఆ నరకమనే మరణమని ఇప్పుడు తప్పించాలి కొరకే ఆయన తగ్గించుకొని దీనుడుగా వచ్చాడు. విత్తుడు అయిపోయాడు, శిలోభరణం పొందంతగా ఆ మరణాన్ని మింగడానికి వచ్చాడు. మానవుని మరణముని తప్పించడానికి వచ్చాడు. నీవు నేను చేసిన పాపలు అంత భయంకరమైనవి, చాలా మరి దేవుని దృష్టికి దాక్కునే పరిస్థితులు, దిగంబరతులకు వచ్చిన పరిస్థితి మానవుడు. అంత మాత్రమే కాదు, మానవుడు ఆఖరికి చతుర్చిత మోసపడి మోసపరచబడి సమాధుల్లో ఉంటూ వచ్చాడు మానవుడు. ఈ పరిస్థితుల్లో మానవుడు ఎందుకు పనికిరాని మానవుడు, ఆఖరికి సమాధి మాత్రమే పనికొచ్చే మానవుడు. చదవండి అంటే నగుము మొదటి అధ్యాయం చక్కటి మాట అక్కడ రాయబడింది. నగుము మొదటి అధ్యాయంలో వచ్చిన పదాలు చదువుమా పనికి మాడు కనుక సమాధి అది మన జీవితాలు నిజమే కాదు. నీవు నేమైతే పనికి మానవాళ్ళు అయిపోయినాం, సమాజకే పాత్రులం మనం, ఇది దేనికి యోగ్యులం కాదు. అలాంటి మరణను ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమించి
మన కొరకే ప్రాయశ్చిత్తార్థం అయిపోయాడు. ఆయన ప్రేమలో ఏముంది? మొదటి యోహాను 4:8 దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుడు ఎరగడు, ఆయన ద్వారా జీవించినట్టు. మనం గమనించాలా, మనము ఆయన ద్వారా జీవించినట్లు, మరణము నుండి జీవము దాటించినట్లు, సత్యం మనము బతికించినట్లు, జీవించినట్లు. ఇక్కడ రాస్తాడు మనం ఆయన ద్వారా జీవించినట్లు. పంపెను దీని వలన ప్రత్యక్షపరచబడిన 10వ వచనం, మనం దేవుని ప్రేమించుతమే కాదు తానే మనం ప్రేమించి తన కుమారు. ఇందులో ప్రేమ అన్నది కాబట్టి దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు పంపించాడు. మన కొరకే ప్రాయశ్చిత్తార్థమైపోవడానికి, మన కొరకే దహనమై కావడానికి, మన కొరకే సజీవ లేఖగా సమర్పించుకోవడానికి తన ప్రియ కుమారుని పంపించాడు. ఇందులో ప్రేమ. ఆ దేవుడు మన కొరకే ఎత్తుగా రక్తం కాచాడు. అందుకొరకే ఆనాటి స్థాయి ప్రజలు ఆ చెల్లించే కార్యములు 130 రాస్తూ ఆయన కృప నిరంతరం ముందు అంటాడు. ఇస్రాయేలు ప్రజలు సముద్రం దాటిన తర్వాత 15వ కీర్తన రాస్తూ నిర్గమకాండం 15వ అధ్యాయము నిర్గమకాండం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువు. ఈ కీర్తన పాడేది ఈనాడు మన జీవితంలో కూడా దేవుడు శుద్ధించాలా. మరణాన్ని దూరపరిచాడు, పాపములను క్షమించాడు. తూర్పుకు పడమరకు ఎంత దూరముందో బుట పూర్వ కీర్తన 12వ వచనం ఎంత దూరమో అంత దూరంలో మన అతిక్రమలను దూరపరిచిన వాడు జ్ఞాపకం చేసుకోవడానికి కూడా గుర్తు రాకుండా చేశాడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుని ఉదయకాల సమయాన మనం ఆరాధించబద్ధమైంటున్నాం. ఆయన మనం ఆరాధించడానికి, మనం స్తుతించడానికి ఆయన పాత్రుడై ఉంటున్నాడు. అంత గొప్ప దేవుని ఉదయకాల ఏమని స్తుతించగలము, ఏమని ఆరాధించగలము? అందుకే 136 మొదటి మాట ఆయన దయాలుడు. ఇంగ్లీష్ లో తీసుకుంటే గుడ్ అని ఉంటుంది, గుడ్నెస్. ఆయన దయాలుత్వము ఏమని ఇంగ్లీష్ చదవండి, ఇంగ్లీష్ బైబిల్ లో ఇంగ్లీష్ బైబిల్ 136 ఆయన ఒక్కడే మంచివాడు. దయాలు అన్నా ఒకటే, మంచివాడు అన్నా ఒకటే. కాబట్టి ఆయన దయాలుడు, ఆయన కృప నిరంతరం ఉంది అంటాడు. తర్వాత దేవుని వాక్యంలో డైరెక్ట్ గా చెప్పిన మాట 20:33 మొదటి మాట ఆయన దయాలుడు. తెలుగు తీసుకుందాం. 20:33 అది మధ్యలో ఉందమ్మా. యహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం. యహోవా మంచివాడు, ఆయన మంచివాడు మనకు. అందుకే నత్తలేని అడుగుతాడు పిలుపుని. ఏమడతా చెప్పండి, యహోవా మొదటి 9వ వచనంలో నా చేతి నుండి మంచిదే వస్తుంది, వచ్చి చూడు అన్నాడు. వచ్చి చూస్తే వస్తున్నాడు, యేసు ప్రభు వస్తున్నాడు. యేసు ప్రభు వస్తున్నాడు, హీ ఇస్ గుడ్. ఆయనే మంచివాడు. మంచిదే వస్తుంది ఆయన పిలుపుని, వచ్చి చూడు.
నువ్వు వస్తే మంచితనం తెలుస్తుంది నీకు. నువ్వు దేవుని ఇంట్లోకి వస్తే ఆయన ఎవరో తెలుస్తుంది. ఆయన గురించి ఆయన పని చేసే కార్యం ఎదిగితే ఆయన మంచితనం తెలుస్తుంది. ఆయన అంత మంచివాడు. దుర్మార్గమైన మనకొద్దు, మాపులైన మనకొద్దు, దోషకులమైన మనకొద్దు, హింసకులైన మనకొద్దు, హానికరమైన మనకొద్దు. ఆయన సిలువలో మరణించాడు కాబట్టి ఆయన దయాళుడు, ఆయన మంచివాడు. పాపుల్లో ప్రధాన పాపిని అంటాడు ఆయన పౌలు. కాబట్టి మన జీవితాలు ఆయన పిలుస్తున్నప్పుడు ఆయన దయాలత్వం బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి మన జీవితాన్ని మార్చి వేస్తాడు. మన నవ్వు ఒకటి చదవమ్మా, నవ్వు ఒకటి మూడు, నవ్వు ఒకటి మూడు తీసుకొస్తారు. తీసుకురావు దీర్ఘశాంతుడు అయితే దోషులు దోషులు ఎంచడు, కానీ దోషులు నిర్దోషులుగా ఎంచడు. దోషులు ఎప్పుడైతే ఆ రక్తులు కడగబడతాడో అప్పుడు మాత్రమే నిర్దోషులు వేస్తాడు. కడగబడ్డానికి ఇష్టపడ్డ వాడి దోషిని దోషిగానే ఉంచుతాడు, దోషిగానే ఉంచుతాడు. ఒప్పుకున్న వాడిని దోషం నుండి బయట తీసుకొస్తాం. కీర్తన 35, కీర్తన 35 ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఏం చేస్తాడు? ఆయన దయ ఆయన కోపం నిమిషం మాత్రమే ఒప్పుకుంటే ఏం చేస్తాడు? 56:5 కీర్తన 56:5 86:5 క్షమించడం సిద్ధమైన దోషులు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తాడు. కానీ మన జీవితాల్లో ఆయన దయాళుడు కాబట్టి ఐగుప్తుడు ఇస్రాయేలు దాటించినట్టు మరణం నుండి మనం దాటించాడు. ఆయన మంచివాడు కాబట్టే లోకంలో మనకు తగ్గించు దీనుడుగా ఆయన మనుషు కుమారుడు జన్మించాడు. మూడోది ఆయన మంచి ఆయన దివశాంతుడు కాబట్టే ఆయన క్షమించాడు. చిరులో నుండి పలికాడు, తండ్రి మీరేం చేస్తున్నారు క్షమించుడి, అంత క్షమాపణ మీద హృదయంతో క్షమించాడు. ఎవరు క్షమిస్తారు? సిరువులో నిన్ను నన్ను కొట్టి వీధిలో నిలబెట్టి బాగా గాయపరిచి ఆ తర్వాత ఎవరో మనం వచ్చి వాళ్ళు క్షమించారంటే క్షమించడమా? నా కానీ ఖర్చులు వదిలితే నరికేస్తామని అక్క ఆ స్వభావంలో ఉంది. ఆ స్వభావంలో చేయలేదు మాట్లాడుతుంది. దేవుడు ఎంత గాలి అయింది దేవుడు. ఆయన గాయపరచబడ్డాడు, కొరలతో కొట్టబడ్డాడు, గుర్తించబడ్డు, ఆయన గుర్తుపడ్డాడు, ఆయన ఉమ్మేశాడు. ఎవరో చెప్పుకొని చెప్పారు ఆయన అనేక రకాలుగా. ఆఖరికి ఆ చేతుల్లో ఈ చేతుల్లో చేతి మీద సెలవు మేకలు కొట్టారు, కాళ్ళకు మేలు కొట్టారు, కాళ్ళకి గుండె కొట్టించారు, పక్కలో బలి కొట్టించారు. దాన్ని గాయపడ్డా కూడా ఆయన అన్నాడు, తండ్రి మీరేమి చేస్తున్నారు? ఎవరిని అందరిని తనకు అప్పగించిన వారు వదులుకొని చివరిలో దేవుడు మాట్లాడతారు. ఒకవేళ యూదాయస్మేతు బతుకుంటే యూదాయస్మేతు క్షమించినవాడు. యూదాయస్మేతు యేసుప్రభు కంటే ముందుగా మరణించాడు. యేసుప్రభు అడగలే, పశ్చాత్తాపడ ఎవరైతే తప్పించారో వారి దగ్గర వెళ్ళి నిరపరాధ క్షమించారు, ఇంకో సమ్మరించాడు. అసలు మాట అయితే పోయినా వెనక బతికే ఉన్నాడు. ప్రభా ఈ విధి తీసుకొచ్చి నేనే చెప్తుంటే ఆయన దయాలు క్షమించేవాడు, క్షమించుంటాడే. అందుకే అపోస్తలుల మరణ అధ్యాయం వచ్చేటప్పటికి 25 వరకు సువాసన పడలేదు. ఆయన తరపున ఆయన ఆయన ఖాళీ స్థలాన్ని ఇంకొకరితో పూర్తి చేసుకున్నారు. అందులో ఏంటంటే యోగ్యుడిగా వదిలేకపోయాడు కాదు, మనం కూడా అలాంటి వారిని అది కలికరించాడు, చూపించాడు. ఆ శిరోమానం మన జీవితాన్ని మార్చి వేశాడు. అది ఎరిగి వెళ్ళాల్సిన ఆలోచించాలి. తమను పక్కన చూసాం ఆయన దయాళుడు, ఏం చేశాడు? మరణం నుండి దాటించాడు. ఆయన మంచివాడు, ఏం చేశాడు? ఏం చేశాడు? క్షమించాడు. మంచివాడు మంచివాడు ఆయన మన జీవితాల్లో ఆయన ఎంత గొప్ప కార్యం మనకు తగ్గించుకుని దీవుడై శిరోమానం పొందినట్టుగా ఆ మంచివాడు లోపలికి మనిషి కుమారు నిర్మించాడు. మూడోదాన్ని దేవశాంతుడు మనం ఏం చేశాడు? క్షమించాడు. 4:57 యాభై ఏడు
మహాగణుడులో మహోన్నతుడులో పరిశుద్ధుడులో ఇత్తడి వాసి అయినవాడు ఇలాగు సెలవిచ్చు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు ఇలా ఏం చదువుతాడు? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించు వాడను. ఐనను అది ఐనను వినయము గల వారి యుద్ధంలో ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణం ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యుద్ధను దీన మనస్సు గల వారి యుద్ధను నివసించుచున్నాడు. లోకములకు వచ్చాడు, దీనములకు వచ్చాడు, దీవులకు వచ్చాడు, దీన మనస్సు గల వారి యుద్ధకు వచ్చాడు, తగ్గించుకుని వచ్చాడు, అంతగానో తగ్గించుకుని వచ్చాడు. భూమి తప్పనిచర్య రాజు ఇంటికి వెళ్ళాడు, తగ్గించుకు వెళ్ళాడు. అవసరమా? ఒక్క పాట రక్షించబడాలి. రాజు రక్షకులకు ఎన్నిసార్లు బెదరికి వెళ్ళాడు, ఆఖరికి సమాధానికి వెళ్ళాడు, సమాధానికి వెళ్ళాడు. వాడి మోసుకుంటే నాయకుడికి వెళ్ళాడు. అవసరమా? ఆ తగ్గించుకుని వచ్చాడు. అంత గలడైన దేవుడు, పరలోకంలో ఉండాల్సిన దేవుడు, వీధులు నడుచుకుంటూ ఆ రాజు సమాధానికి వచ్చాడు, నాయని విధవాదానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఇంకా తగ్గించుకుని వాడే దీవుడైన వాడే ఆయన యొక్క చచ్చినటువంటి స్త్రీ అధికార కుమార్ చచ్చే ఆయనకి వెళ్ళాడు. అక్కడికి స్థలం ఇవ్వలే. చదవండి 25:9 మత్తయి సువార్త 9:25 మత్తయి సువార్త 9:25 ఏంటంటే ఆయన స్థలం దగ్గర అందరికి స్థలం ఉంది, ఆయన స్థలం దగ్గర ఆయన మోడీకి పోరాడే పరిస్థితిలో ఉన్నాడు. స్థలమేయుడి, నీ మీద సోదర సోదరి తగ్గించుకొని నీ దగ్గరికి నా దగ్గరకు వచ్చి నీ మీద నాకి అడిగా ఆ ప్రభు ఎంత గొప్పవాడు. ఒక్కసారి ఆలోచించుకో, ఎంతో అద్భుతమైనవాడు, బాగుడు, బాగుడు. అవసరమా? స్థలమేయుడి కుమారుడు నీ నాకి అంటూ అవసరమా? నాడు ఎదిగింటే మనం ఉండలే. తగ్గించు, మహాగణం తగ్గించుకున్నాడు. లాజ ఇంటికి వెళ్ళట్టు, సమాధానికి వెళ్ళట్టు, నాయని విధవ కుమారుడు పాడేకి వెళ్ళట్టు, అధికార ఇంటికి వెళ్ళట్టు. జక్క ఎక్కడో చెట్టెక్కున్నాడు అవసరమాయకి. జక్కే చూసుకుంటాడు పోతాడు. అయితే వేరే చెట్టు దగ్గర వచ్చి జక్కయ్యా అనిపించాడు. అవసరమా? నశించడం ఇష్టం లేదు మాకు. అంతగా ప్రేమించాడు ఆ మహాగణుడు, ఆ మహోన్నతుడు, ఆ పరిశుద్ధుడు, దీనుడుగా రిక్తుడుగా మన దగ్గర వచ్చాడు. ఈ బేచేమను దేవుని స్తుతించాలి. 36:26 ఆయన కృప నిరంతరం ఉన్నప్పుడు ఆయన కృప నిరంతరం ఉండను. 24 అది జ్ఞాపకం చేసుకున్నావు. ఇంత మాత్రమే కాదు, ఆయన దీనదశలో మనలను జ్ఞాపకం చేస్తున్నాడు. శత్రుడి చేతులను మనలను విడిపించాడు. మరి ఎంతగా చేస్తాడు ప్రభు? మరి ఎంతగా స్థించాలా, ఎంత గణపరచాలా? మానవుడు ఏ స్థితిలో ఉన్నాడంటే అతని పిల్లల కుమారుడు వస్త్రం పాడైపోయి మరి దుర్వాసనతో దుర్వ్యాపారంతో అనేక రకాల కుమారుడు పది పడుతుంది కూర్చోడు. మనం ఎక్కడ కూర్చున్నాం? మొదటి సమయంలో 2:8 మొదటి సమయంలో 2:8 మొదటి సమయంలో 8 సింహాసనము మంత్రిలో ఎత్తువాడే పెంట కుప్పల్లో నింపాడు. మంత్రిలోని పెంట కుప్పల్లో నాకు బయట తీసుకొచ్చాడు. మంత్రిలోని పెంట కుప్పల్లో బయట తీసుకొచ్చాడు. కాబట్టి అంత గొప్ప దేవుడిని ఇంత తేవ చేస్తారు ప్రభువును, మన కొరకే ఇంత కాలం జరిగించారు ప్రభువును. మనం ఎట్లా చెప్పాలంటే ఎన్నిసార్లు అనుకుంటున్నా చెప్పినప్పటికీ ఆ రుణం తీర్చలేదు. నిజంగా విడిపించబడి వాడికి తెలుసును, క్షమించబడిన వాడికి తెలుసును, ఆ పాత జీవితానికి ఆత్మీయ జీవితం తేడా వచ్చిన వాడికి తెలుసును. ఆయన ఎట్లా కనపడతారు? నిజంగా నీకు రక్షణ అనుకుంటే ఆత్మీయ జీవితం ప్రవణి చేసిన మేలుకుంటే గుర్తు చేసుకుని దేవుని స్తుతించాలి. మనం ఎక్కడైనా మంచిది మనలో ఒకటి ఉంటే ఒక్కటే కదా వచ్చు. అందుకే సుధమ కుమార్ పట్ల నాశ్యం చేసినప్పుడు అబ్రహాం ప్రార్థన చేస్తే 50 కంటే 10 ఒకరు కనపడలే.
మరణించడం కూడా ఏ రీతి కార్యం లేదు. రోమన్ 7:18 ఏమి అంటే రాసుకున్నాడు, నా యందు అనగా నా శరీరంలో మంచిది ఏది నివసిస్తుందని నేను ఎదుగుతున్నాను. మంచిది లేనివాడు మానవుడు. ఒకటి ఆలస్యాలు ఏమండి, తల అరకాలు తల వరకు స్వస్థత లేదు, గాయాలు పంచుకుండు తైలంతో మెత్తనం చేయబడలేదు. అది మానవుడు తిట్టి అట్టి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా, ఆ యొక్క నిరంతరంలో ఎక్కడ స్థుతించాలా, 116 దయచేసి అందుకు కలిసి ఆయన ప్రజలందరితో దయాళుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఉపరింతలు ఆయన చేస్తే మేలు మహత్వాలు బట్టి ఆయన చెల్లించడం సహాయం చేయాలి.